సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి, దేవుని స్తుతించుటకు పరిగెత్తుకొని రండి. అందరము నిలుచుండి స్తుతి కీర్తన పాడుకుందాం. ప్రార్థన చేస్తున్నాం. మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీవు మా సృష్టికర్తవైనందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము ఆధ్యాత్మికంగా బలపడడానికి మా ప్రభు టెలివిజన్స్ ద్వారా, రేడియోస్ ద్వారా, అనేక క్రైస్తవ వాంగ్మయముల ద్వారా మాకు తర్బీతి ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఈ వైరస్ని బట్టి మేము బెంబేలు పడిపోకుండా నీ సముఖంలో ఆధ్యాత్మిక స్వరూపము రావటానికి నీవు మాకు ఇచ్చినటువంటి ఈ సమయములను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీవు మమ్మల్ని ఆత్మీయంగా కన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. రక్షణలోకి నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా పాప జీవితాన్ని తుడిచిపెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అస్వస్థగా ఉంటున్నప్పుడు స్వస్థపరిచిన దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అనుక్షణము నీ యొక్క దైవ గ్రంథములో పాఠములు చదువుకోవడానికి పుస్తకాన్ని మాకు ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. చేసిన మేళ్ళన్నిటిని బట్టి నీకు వందనాలు. ఈ కఠినమైనటువంటి వాతావరణంలో మా కుటుంబాలకు, మా బిడ్డలకు, మా బంధువులకు క్షేమాన్ని ఇచ్చిన దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా వాళ్ళు ఎవరు కూడా కరోనా వైరస్కి గురి కాకుండా నీవు భద్రం చేసినందుకు కూడా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. మా సహవాసం అంతటి కొరకు ప్రార్థిస్తుంటున్నాం నాయన. నీ యొక్క సహవాసంలో మా ప్రభు శ్రేష్టమైన ఆధ్యాత్మిక బిడ్డలు రావటానికి నీ దైవజనుల చేత మాకు అనుక్షణము అనేక విషయాలు తెలియపరచున్నందుకు కూడా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీకు వందనాలు. మాకు అనేక విషయాలలో పరిస్థితులను చక్కపరుచుతున్నటువంటి ఈసీ కమిటీస్ని బట్టి నీకు స్తోత్రాలు. రెడ్ కమిటీని బట్టి, ఎఫ్పిసి కమిటీ వారిని బట్టి నీకు స్తోత్రాలు. ఆశీర్వదించమని మనవి చేసుకుంటున్నాం. అలాగే తండ్రి, మరి మా రాష్ట్ర నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం. మా దేశ నాయకుల కొరకు కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. వారి ఇరువురికి కావలసినటువంటి నడిపింపు దయచేయము. దేశము సౌభాగ్యంగా ఉండాలని ప్రార్థిస్తుంటున్నాం. అనారోగ్యం చేత ఉన్నటువంటి రాష్ట్రాలలో నీ స్వస్థతను దయచేయమని అడుగుతుంటున్నాం. ఆయా రాష్ట్ర నాయకులు మంచి నియమావళి పాటించి తండ్రి వారిలో పెరుగుతున్నటువంటి అనారోగ్యాన్ని కట్టడి వేయటానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. అలాగే మా ప్రభు, మా జాతీయ నాయకులకు కావలసిన జ్ఞానము ప్రసాదించుము. మా దేశం తండ్రి ప్రస్తుతం చైనా వారితో యుద్ధానికి సిద్ధపడుతున్న పరిస్థితులలో మా వారికి కావలసినటువంటి యుద్ధ నిపుణత దయచేయము. ప్రాణాలు కోల్పోకుండా మా సైనికులు ఉండాలని, మాకు వారికి భద్రతను దయచేయమని మనవి చేసుకుంటూ ఉన్నాం. మొన్నటి దినమందు సంతోష్ని కోల్పోయిన, ఇంకా ఇతర సోల్జర్స్ని కోల్పోయిన కుటుంబాల ఆదరణ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తుంటున్నాం. వారిని బలపరచమని అడుగుతుంటున్నాం. వారిని కన్నీటిని తుడమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు. జ్యోత్స్నా సందీప్కి నీవు ఒక గర్భఫలమును దయచేశావు. చక్కని కుమార్తెను ప్రసాదించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఆశాలత గారి యొక్క కుమార్తెకు నీవు ఇచ్చిన గర్భఫలం బట్టి కూడా
నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరినీ మా ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. తండ్రి, వారికి నీవు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడవు, సహాయం చేసే దేవుడవు, క్షేమాన్ని ఇచ్చే దేవుడవు. ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. వారందరినీ మేము ఎత్తి పట్టుకుంటూ ఉండగా మా ప్రార్థన ఆలకించి వారికి స్వస్థతను దయచేయమని మనవి చేసుకుంటున్నాం. నీకు స్తోత్రాలు. మేమందరము కలిసి కుటుంబాల వారిగా నిన్ను ఆరాధించే భాగ్యం ప్రసాదించమని, మా అందరి అవసరతలు తీర్చమని, నిశ్చితమైతే మా ప్రభు ఈ యొక్క లాక్డౌన్ ఎత్తివేయబడి మేము కలిసి ప్రార్థన చేయటానికి, కలిసి ఆరాధించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరము కలిసి కీర్తన పుస్తకంలో నుండి మొదటి కీర్తన, అన్ని కాలముల ఉన్న యెహోవా అనే కీర్తనను క్వైర్ వారితో పాటు కలిసి పాడుకుందాం. కీర్తన పుస్తకంలో నుండి మొదటి పాట, బేతాళ జాన్ గారు రచించినటువంటి శ్రేష్టమైన కీర్తన, సృష్టికర్తను ప్రస్తుతించేటువంటి కీర్తనను కలిసి పాడుకుందాం. అన్ని కాలంబుల నున్న యెహోవా నిన్న తరంగాయో కన్న తండ్రి, అన్ని కీర్తన మోక్ష పాసాలి ఏంటో
ఈ సమయం మందు మనందరిని ప్రార్థనలోకి శ్రీమతి రేచల్ జాన్ గారు నడిపిస్తారు. వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల తండ్రి, దయగల రాజా, నీ నామకు స్తుతులు స్తోత్రం అందరం చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. ఈ ఆదివారం దినమున నాయన ప్రభా, నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. మీరు మా జీవితాల్లో చేసిన మేలన్నిటికీ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. మాకు చాలిన దేవుడుగా ఉంటున్నావు, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. ఏమీ ఇచ్చి నీ రుణము తీర్చుకోలేము నాయనా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. మరి ముఖ్యంగా నాయన ప్రభా, మరి మా సంఘంలో ఉన్న కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థిస్తుంటున్నాం నాయన ప్రభా. అందరినీ క్షేమంగా కాచి కాపాడి నాయన ప్రభా ఉంచుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. మరి మా దేశము అల్లకల్లోల పరిస్థితిలో ఉంటుంది నాయన, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. కరోనా వ్యాధితో బాధపడుచున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తుంటున్నాం నాయన ప్రభా. ఆ బిడ్డలందరినీ ముట్టండి, స్వస్థపరచండి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి అట్టి వ్యాధిని మాకు రాకుండా మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవుడు నాయన, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. మేము ఒకరోజు అందరము కలుసుకొని నిన్ను మనసారా స్తుతించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకొంచు ప్రార్థిస్తుంటున్నాం నాయన ప్రభా. మా ప్రార్థన మనవులు విని మాకు జవాబునిచ్చే దేవుడు నాయన, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. మాకు ప్రార్థన మనవులు కోరిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన ప్రభా. నైనా సనత్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్లో నాయన ప్రభా, ఇద్దరు బిడ్డలనైనా కరోనా వ్యాధితో బాధపడుతుంటున్నాం నాయన, ఇద్దరు నర్సులనైనా నీకు వందనాలు నాయన ప్రభా. సునీతని బట్టి, విక్టోరియాని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. ఆ బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి నాయన, నీకు వందనాలు. ఆ బిడ్డలను సాక్షిగా నిలబెట్టమని వేడుకొంచు ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన ప్రభా. మరి ముఖ్యంగా నాయన ప్రభా, మరి సంతోష్ బాబు నన్ను మన దేశం కోసం మరణించి ఉంటున్నాయన, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డను కూడా నాయన ఆ కుటుంబంలో శాంతి సమాధానాన్ని ఓదార్పును దయచేయమని వేడుకొంచు ప్రార్థిస్తుంటున్నాం నాయన ప్రభా. మరి సీఎంతో మీరు మాట్లాడండి నాయన ప్రభా, మోడీతో మీరు మాట్లాడండి నాయన ప్రభా, రాజకీయ నాయకులతో మీరు నాయన ప్రభా దేశాన్ని ఎలా నడిపించాలో నేర్పించమని వేడుకొంచు ప్రార్థిస్తుంటున్నాం నాయన ప్రభా. వారిలో మీరుండి మంచి కార్యాలు నడిపించమని వేడుకొంచు ప్రార్థిస్తుంటున్నాం నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. మా సంఘంలో అనారోగ్య స్థితిలో బాధపడుతున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తుంటున్నాం నాయన ప్రభా. అటు బిడ్డలను నాయన నీ గాయపడ్డ హస్తం చేత ముట్టి స్వస్థపరిచి నడిపించమని వేడుకొంచు ప్రార్థిస్తుంటున్నాం నాయన ప్రభా. మరి అవుట్ రీచ్ సంఘంలో ఉన్న పాస్టర్స్ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన ప్రభా. ఆ బిడ్డలందరినీ నాయన నాయన నడిపించండి, నీ వాక్యాన్ని నాయన వెదజల్లడానికి నీ కృపను అనుగ్రహించండి. ఆ కుటుంబాలను కాచి కాపాడండి, దీవించండి, ఆశీర్వదించండి. ఆ కుటుంబ అవసరాలను తీర్చే దేవుడు నాయన, నీకు వందనాలు ప్రభా. మరి ఆ బిడ్డల చదువుల విషయంలో నీ తోడి వాళ్ళకి మరి మంచి ఆర్థిక సహాయాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకొంచు ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన ప్రభా. మరి ముఖ్యంగా మా సంఘ స్థలం కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన ప్రభా. మరి సంఘ స్థలము నాయన మాకు నాయన వారితో మాట్లాడి మాకు ఇప్పించమని వేడుకొంచు ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన ప్రభా. మరి ఈ కరోనా టైంలో నాయన ప్రభా ఏ కేసులు జరగట్లేదు నాయన, కానీ ప్రభా ఆ సంఘ స్థలాన్ని మాకు ఇచ్చిన నాయన ప్రభా, నిన్ను మనసారా ఆరాధించుకొని స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకొంచు ప్రార్థిస్తుంటున్నాం నాయన ప్రభా. ప్రతి ఎల్డర్స్లో మీరు ఉండండి నాయన ప్రభా, వారి తలంపులలో మీరు ఉండి మంచి కార్యాలను చేయమని వేడుకొంచు ప్రార్థిస్తుంటున్నాను నాయన ప్రభా. మా సంఘంలో ఉన్న పాస్టర్ సీనియర్ పాస్టర్ కొరకు, అనిల్ పాస్టర్ కొరకు, ప్రశాంత్ పాస్టర్ కొరకు, జ్ఞాని పాస్టర్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం నాయన ప్రభా. ఆ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి అవసరతలు ఏమైంటున్నాను మాకు తెలియదు, కానీ నాయన ప్రభా మరి వారి అవసరతలను వారి హృదయవాంఛలు నెరిగిన దేవుడు నాయన, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. ఆ కుటుంబాలను దీవించండి, కాపాడండి, ఆశీర్వదించండి, ఆయురారోగ్యాలతో నాయన నడిపించమని వేడుకొంచు ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన, నీకు వందనాలు ప్రభా. మరి సంఘంలో ఉన్న యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాం నాయన ప్రభా, వారు చేస్తున్న ఉద్యోగాల్లో తొన్నీడుగా ఉండండి నాయన, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. వివాహం కాని బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాం నాయన ప్రభా, నాయన వారికి మరి మంచి మరి జత పని వారిని దయచేయమని వేడుకొంచు ప్రార్థిస్తుంటున్నాం నాయన ప్రభా.
మరి మా సంఘంలోనైనా మరి దివ్య మరి జోస్న ఇద్దరు సేఫ్ డెలివరీస్ని అనుగ్రహించిన ఇచ్చిన కుమార్తెలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఆ కుటుంబాల సంతోషాన్ని అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయినా ప్రభా. మా ప్రార్థన మనవులు విని అయినా మరి అన్నీ ఆలకించి సమకూర్చే దేవుడునైనా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభ. మేము ప్రార్థన శక్తి ద్వారా ఎన్నో పొందుకుంటున్నాం నాయన, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభ. మా మనవులన్నీ నీ సన్నిధానంలో చేరి ఉంటానని నమ్ముతూ విశ్వసిస్తూ ఉంటున్నాం నాయన, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభ. మా బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు ప్రభ. మరి సండే స్కూల్ బిడ్డలనైనా ప్రభ, మరి మరి ఆ బిడ్డలను కూడా నైనా నీ వాక్యం ద్వారా నైనా ఆన్లైన్లోనైనా వారిని బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభ. మరి టీచర్స్ తరబిదినిస్తుంటున్నారనైనా నీకు వందనాలు ప్రభ. వారికి మంచి తలంపులను మంచి ఆలోచనను అనుగ్రహించి నాయన బిడ్డలను లేవనెత్తుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభ. మరి ముఖ్యంగా మా కుటుంబం మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ పేరు పేరు వరుసన దీవించి కాపాడి ఆశీర్వదించమని వేడుకొంచు ప్రార్థిస్తుంటున్నాయన ప్రభ. ఇప్పుడు విత్తనైన వాక్యాన్ని మేము విని వినగలిగే చెవులు గ్రహించే మనసును మాకు దయచేయమని వేడుకొంచుంటూ ఇది నా వాక్యంతో మమ్మల్ని నింపి దీవించి కాపాడి ఆశీర్వదించమని వేడుకొంచుంటూ ఈ కొద్ది మనవులు మా ప్రభును మా రక్షకుడనైనా యేసుక్రీస్తుని నామమున ప్రార్థించి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరి దైవ ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడిన దైవ పాఠ్య భాగము మత్తయి సువార్త 6:25-34 మత్తయి సువార్త 6:25-34 ఉన్న దేవుని వాక్యాన్ని కుమారి జోస్న జాన్ గారు మన కొరకై చదివి వినిపిస్తారు. గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ chapter 6 verses 25-34. దేర్ఫోర్ ఐ టెల్ యూ, Do not be anxious about your life, what you will eat or what you will drink, nor about your body, what you will put on. Is not life more than food, and the body more than clothing? Look at the birds of the air. They neither sow nor reap nor gather into barns, and yet your heavenly Father feeds them. Are you not of more value than they? And which of you, by being anxious, can add a single hour to his span of life? And why are you anxious about clothing? Consider the lilies of the field, how they grow. They neither toil nor spin. Yet I tell you, even Solomon in all his glory was not arrayed like one of these. But if God so clothes the grass of the field, which today is alive and tomorrow is thrown into the oven, will he not much more clothe you? O you of little faith, therefore, do not be anxious, saying, What shall we eat, or what shall we drink, or what shall we wear? For the Gentiles seek after all these things, and your heavenly Father knows that you need them all. But seek first the kingdom of God and his righteousness, and all these things will be added to you. Therefore, do not be anxious about tomorrow, for tomorrow will be anxious for itself. Sufficient for the day is its own trouble. May God bless this word. యేసు ప్రభుని స్వంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు బలలో పాల్గొనవలసిందిగా ఆహ్వానం ఇస్తుంటున్నాను. గృహమునొద్దనే ఉన్న మీకందరికీ యేసుక్రీస్తు నామపేరిట శుభాలు తెలియజేస్తుంటున్నాను. రక్షణ పొందుకున్న వారు, బాప్టిజం తీసుకున్న వారు దీంట్లో పాల్గొనవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మార్క్ సువార్త 14:22 నుండి కొన్ని వచనాలు చదువుతాను, దాని తర్వాత ధ్యానం చేసుకుందాం. మార్క్ సువార్త 14:22 నుండి చదువుతాను. వారు భోజనము చేయించుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అనను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాని వారికిచ్చాను, వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుచున్న నా రక్తము, నేను దేవుని రాజ్యంలో ద్రాక్షరసము కృతదిగా త్రాకు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనను. ప్రార్థన చేసుకుందాం. మా రక్షక, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమభక్త భోజనంలో పాల్గొనడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు.
మా రక్షణను మేము కాపాడుకుంటూ శుద్ధీకరణ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు దివ్యనామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసుప్రభువారు మనకిచ్చినటువంటి ఈ సమభక్త భోజనంలో నీ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇది ఒక విశ్వాసి ఒంటరిగా ఉండి పుచ్చుకునేటువంటిది కాదు, ఎప్పటికీ కూడా కలిసి అందరితో పాటు కలిసి పుచ్చుకునేటువంటి సమభక్త భోజనము అని తెలియచేస్తుంటున్నాను. ఒక వ్యక్తి విశ్వాసాన్ని బట్టి తన యొక్క పాపపు జీవితాన్ని బట్టి ఒంటరిగా పాపపు తొబ్బుకోలు ప్రార్థన చేసుకోవచ్చు, దేవునికి స్తుతి చెల్లించుకోవచ్చు. కానీ సమూహంగా కలిసినప్పుడు, సంఘంగా కలిసినప్పుడు, ఒక కుటుంబంగా కలిసినప్పుడు, నాలుగైదు కుటుంబాలు కలిసినప్పుడు ఈ సమభక్త భోజనంలో పాల్గొనడానికి దేవుడు ఈ యొక్క పరిస్థితిని మనకు కల్పించాడని మీకు తెలియచేస్తుంటున్నాను. కనుక ఆ వ్యక్తి లేకపోతే ఆ కుటుంబము ఆ సహవాసం పాల్గొనేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రథమ దైవ విషయము, అందరము దైవ ఐక్యతలో పాల్గొనడానికి ఇది ఒక మంచి అవకాశము అని తెలియజేస్తుంటున్నాను. ఎవరైతే క్రీస్తు రక్తం చేత శుద్ధీకరించబడ్డారో వారిని ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, సేవకులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మరి ఇంకెవరైనా కావచ్చు, వారందరూ కలిసి ఈ సమభక్త భోజనంలో పాల్గొనడానికి దేవుడు ఇచ్చిన పిలుపు అని జ్ఞాపకం చేస్తుంటున్నాను. కనుక ఒంటరిగా కుటుంబ సమేతంగా, ఒంటరిగా స్నేహితులతో పాటు కలిసి, ఒంటరిగా కాక అనేక విశ్వాసులతో పాటు కలిసి పాల్గొనడానికి ఇది ఒక అవకాశం. అనగా ఒంటరిగా ఉన్నటువంటి విశ్వాసి రక్షణలోకి నడిపించబడిన తర్వాత, దైవ ఐక్యతలోకి నడిపించబడిన తర్వాత వారికి దైవ కుటుంబం అవసరం, దైవ సహవాసం అవసరం. కనుక కుటుంబం తర్వాత సహవాసంలో పాల్గొన్నటువంటి వారు దైవ ఐక్యతలోకి నడిపించబడుతూ ఉంటారు. వారిని ఉద్దేశించి యేసుప్రభు వారు ఈ రీతిగా జ్ఞాపకం చేశారు. కనుక మనము మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకొని స్పిరిచువల్ యూనిటీలోకి వెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశము అని తెలియజేస్తాడు. కనుక సమభక్త భోజనంలో పాల్గొనేటువంటి మనము దేవునికి వ్యక్తిగతంగా ఎంత సమీపంగా ఉన్నాం, కుటుంబంగా ఎంత సమీపంగా ఉన్నాం, సహవాసంగా ఎంత సమీపంగా ఉన్నాం అని పరీక్ష చేసుకొని పాల్గొనడానికి దేవుడు ఇచ్చినటువంటి పరీక్ష సమయము అని జ్ఞాపకం చేస్తుంటున్నాను. చాలాసార్లు పరీక్ష చేసుకోనకుండగానే పాల్గొనడానికి ప్రయత్నం చేస్తాం. కనుక దైవజనుడిగా, దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తాను, అలా చేయకండి, పొరపాటు చేయకండి, క్షమాపణ అడుగుదాం, దేవుని సమక్షంలో కన్నీరు కార్చుకుందాం. తిరిగి నీతిమంతులు పడిపోతారు, తిరిగి లేస్తారు. లేవనెత్తగలిగేటువంటి శక్తిగల సమర్థుడైనటువంటి యేసు మనల్ని లేవనెత్తుతాడు, బండ మీద నిలబెడతాడు. దాని కొరకే మీరు కనిపెట్టవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. రెండవది, కుటుంబం చాలా ఇంపార్టెంట్. కుటుంబం చాలా ప్రాముఖ్యమైనది. కనుక కుటుంబంతో పాటు కలిసి ఈ అవకాశం ఈ క్వారంటైన్ టైంలో దేవుడు మనకిచ్చాడు. కనుక కుటుంబీకులందరితో పాటు రక్షణను అనుభవించిన వారం, సునాద గీతాలు పాడేటువంటి వారం ఈ సమభక్త భోజనంలో పాల్గొనటం దైవ కుటుంబ ఐక్యతకు దారితీస్తుందనే విషయాన్ని తెలియజేస్తుంటున్నాను. రాబోతున్న దినాల్లో మనం కలుసుకుంటాం, అప్పుడు అందరము కలిసి సమభక్త భోజనంలో పాల్గొంటాం. కనుక ఆధ్యాత్మికంగా ఐక్యత కలిగిన నేను, ఆధ్యాత్మికంగా కుటుంబము దేవునితో ఐక్యత కలిగినటువంటి మనము, సామూహికంగా ఐక్యత కలిగి దేవుని ఆరాధించడానికి, సమభక్త భోజనంలో పాల్గొనడానికి దేవుడు పిలుపును ఇస్తున్నాడు. కనుక దానికి ఉన్న ఏ అడ్డంకులు లేకుండా క్షమాపణ కోరుకుంటూ ఈ బలలో పాల్గొనడానికి సిద్ధపడదాం. యేసుక్రీస్తు యొక్క ప్రేమ, క్షమాపణ అందరికీ అందించబడ్డది, అది ఉచితంగా అందించబడ్డది, అది ఆయన కేవలం ఆయన కృపచేతనే అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ సిద్ధపడదాం. కీర్తన పుస్తకంలో నుండి 341వ కీర్తన, డాగు నేది మాపున అనే శ్రేష్టమైన కీర్తన. క్వాయర్ వారితో పాటు కలిసి పాడుతూ ఉంటుండగా మనము మనకి ఇవ్వబడినటువంటి ఈ చిహ్నములను, మన ఐక్యతను గురించి పరీక్ష చేసుకుంటూ పుచ్చుకోవడానికి మనం సిద్ధపడదాం.
దైవాశీస్సులు మీకు అందరికీ కలుగునుగాక. అందరము కలిసి ఆరాధన చేసుకుందామండి. వర్షిప్ మెలడీస్లో నుండి మొదటి పాట అబ్బా ఫాదర్ అనే శ్రేష్టమైన కోరస్ని పాడుకుంటూ మనము మన తండ్రి అయిన దేవునికి ఆరాధనతో మన స్తుతిని సమర్పణ చేసుకుందాం. అబ్బా ఫాదర్. స్తుతుల మీద ఆసీనుడా
స్తుతులందుకో నా యేసు రాజా Aradhana, Nike Aradhana, Aradhana, Nike Aradhana.
ఈ దినం మనకు దైవ వాక్యాన్ని అందించేటువంటి వారు రెవరెండ్ జాన్ ప్రశాంత్ గారు. వారు మనకు వాక్యాన్ని వినిపించేటప్పుడు మనం నోట్బుక్స్ దగ్గర పెట్టుకుందాం, బైబిల్స్ దగ్గర పెట్టుకుందాం, వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, వాక్యాన్ని రాసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కనుక రెవరెండ్ జాన్ ప్రశాంత్ గారికి ఆహ్వానం ఇస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం, గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 25. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? తలవంచినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ జూన్ మాసం ఈ యొక్క 3వ పునరుత్థాన దినమందు మీ యొక్క సన్నిధిలో ఈ రీతిగా మేము మా గృహాల్లోనే ఉండి ఆరాధించుకోవడానికి మీ కృపను మాకు అనుగ్రహించున్నారు. మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగినట్లు చేయమని, మమ్మల్ని అందరినీ మీ ఆత్మచేత అభిషేకించమని మేము తండ్రి ప్రభువా మీ యొక్క వాక్యాన్ని వినునట్లు మా హృదయాల్ని తెరవమని, మా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగినట్లు చేయమని, మమ్మలను మీ ఆత్మచేత నింపి మీ యొక్క సందేశాన్ని మాకు వినిపింపజేసి మమ్మలను బలపరిచి స్థిరపరిచి మీ మహిమ కొరకు వాడుకొనమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ ఈ యొక్క ఉదయకాల శుభములు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. జూన్ 14వ తారీఖున బాలీవుడ్ సినీ ప్రముఖుల్లో ఒకడైనటువంటి, ఇండస్ట్రీలో మంచి పేరున్నటువంటి సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనేటటువంటి ఒక హీరో, ఒక ప్రముఖ వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలని పోలీసులు అన్వేషిస్తూ ఉన్నారు. ఏంది, ఎందుకొరకు ఆయన చనిపోయాడు, దేంటి రీజన్ ఏంటి అని కూడా దాని గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఓవరాల్గా మనకు వచ్చినటువంటి పిక్చర్, మనకు వచ్చినటువంటి ఒక మెసేజ్ ఏంటంటే, డిప్రెషన్ ద్వారా ఆయన చనిపోయినట్లుగా మనము తెలుసుకుంటా ఉన్నాం. ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, మంచిగా తన కెరియర్లో ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి, అకస్మాత్తుగా ఎవరు ఊహించనటువంటి సమయంలో ఆయన చనిపోయినట్లుగా, ఆత్మహత్య చేసుకుని తన ప్రాణాన్ని తీసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలాన మీతో నేను ఒక శ్రేష్టమైనటువంటి మాటలను
దేవుని వాక్యంలో నుండి యేసు ప్రభువారు స్వయాన చెప్పినటువంటి మాటల్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాటలు. దీని సారాంశము ఈ యొక్క ప్యాసేజ్ అంతా కూడా 25 నుంచి 34 వరకు యేసు ప్రభువారు తన యొక్క శిష్యులకు ఇస్తున్నటువంటి సందేశము, అక్కడ తన జన సమూహానికి కొండ మీద ప్రసంగంలో ఆయన ఇస్తున్నటువంటి సందేశం ఆ యొక్క సందేశము ఏంటి అనంటే, మీరు చింతించకుడి, మీరు ఏం చేయవద్దు, ఆందోళన చెందొద్దు అని చెప్తా ఉన్నాడు. వరీ అండ్ డిప్రెషన్ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వరీ అండ్ యాంగ్జైటీ గురించి, వరీ అండ్ యాంగ్జైటీ, మరి చింత మరియు ఆందోళన గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ దినాన మనిషి జీవితంలో ఈ రెండు ఎంతో గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఎందుకు అనంటే, ఆయన ఉదయాన్నే లేవగానే ఆయన చింత, ఆయన పనిని గురించినటువంటి చింత, ఆయన కుటుంబాన్ని గురించినటువంటి చింత, ఆయన భవిష్యత్తుని గురించినటువంటి ఆందోళన. ఎవరైనా కావచ్చు, ఆయన కావచ్చు, ఆమె కావచ్చు, కుటుంబంలో ఈ మనిషికి ఇదొక అనునిత్యం వెంటాడుతున్నటువంటి ఒక సమస్య, వర్రీ అండ్ యాంగ్జైటీ. ఎందుకు ఇంతగా ప్రజలు వర్రీ అవుతూ ఉంటారు, ఎందుకు ఇంత యాంగ్జైటీకి లోన్ అవుతూ ఉంటారో ఆలోచన చేస్తే, అసలు ఏంటి, అసలు ఇది ఎందుకు మనుషుల్ని ఈ రీతిగా పట్టి పీడిస్తూ ఉంది. రీసెంట్గా మార్చిలో టైమ్ మ్యాగజైన్, వీక్లీ మ్యాగజైన్ ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేసింది. ఆర్టికల్ ఎంటైటిల్డ్ విత్ ద కరోనా వైరస్ పాండమిక్ మే బి కాజింగ్ అన్ యాంగ్జైటీ పాండమిక్. ద కరోనా వైరస్ పాండమిక్ మే బి కాజింగ్ అన్ యాంగ్జైటీ పాండమిక్ అంటే దీని అర్థం ఏంటంటే, ఈ కరోనా వైరస్ మహమ్మారి ఏడికి దారితీస్తుంది, ఎక్కడికి దారితీస్తుంది అని అంటే, ఆందోళనకరమైనటువంటి మహమ్మారిగా ఇది మారుతూ ఉంది. దీంతో చనిపోవడం కంటే దీనివల్ల దీని పర్యావసనాల్ని ఆలోచిస్తూ ఒక ఆందోళనకు గురై ఎంతో నష్టము వాటిల్లేటటువంటి ప్రమాదం ఉందని టైమ్ మ్యాగజైన్ మార్చి 26న వీక్లీ మ్యాగజైన్లో వారు పబ్లిష్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీని గురించి అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వర్రీ యాంగ్జైటీ అంతగా మనుషులను పట్టి పీడిస్తూ ఉన్నాయి. మీరు కానీ గత కొన్ని నెలల నుంచి దీంట్లో ఎంతమంది వరీ అండ్ కరోనా వైరస్ అని ఎంతమంది గూగుల్ చేశారో, ఎంతమంది దాని గురించి తెలుసుకోవాలని దీని గురించి ఎంతమంది గూగుల్ చేశారో చూస్తే 500 మిలియన్ మంది దీన్ని గూగుల్ చేసి చూస్తూ ఉన్నారు. ఈ కరోనా వైరస్ తర్వాత ఈ కోవిడ్ లేకపోతే ఈ వరి అనేటటువంటి పదాల గురించి ఇంతమంది 50 కోట్ల మంది వాటి సమాచారం తెలుసుకోవాలని గూగుల్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వరి అండ్ యాంగ్జైటీ, ఈ ఆందోళన లేక ఈ చింత, ఈ రెండు గురించి తెలుసుకోవాలని దాదాపు 1.2 బిలియన్ మంది గూగుల్ చేసినట్లుగా సర్వేలో తెలియజేయబడతా ఉంది. అంటే 100 కోట్ల 120 కోట్ల మంది ఈ సమాచారం తెలుసుకోవడానికి, ఈ చింత ఆందోళన గురించి తెలుసుకోవాలని దానికి లోన్ అవుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 120 కోట్ల మంది వీటిని గురించి వారు తెలుసుకోవాలని చూస్తూ ఉన్నారు. అసలు ఈ యొక్క వరి, ఈ యొక్క చింత అంటే ఏంటి అని అంటే, మరి అకార్డింగ్ టు వెబ్స్టర్స్, వరి ఈజ్ దట్ విచ్ కాజెస్ అస్ టు ఫీల్ ట్రబుల్డ్, అన్ఈజీ, డిస్ట్రెస్డ్ ఆర్ యాంగ్షియస్ ఆర్ అప్రహెన్సివ్. ఈ వెబ్స్టర్ డిక్షనరీ ప్రకారము ఈ వరి, ఈ యొక్క చింత అనేటటువంటిది ఏంటి అని ఇక్కడ ఈ యొక్క మాటలు మనకు తెలియజేస్తూ ఉంది. ఏంటి అని అంటే, ఈ చింత అంటే మరి అన్ఈజీగా అనిపించడము, డిస్ట్రెస్డ్గా ఉండడము, యాంగ్షియస్గా ఉండడం, ఏం జరుగుతుందో అని అప్రహెన్సివ్తో మనము ఉండడము చూస్తూ ఉన్నాం. ఇదేంటి అని అంటే, వెన్ వి వరి వీఆర్ అప్రహెన్సివ్ ఓవర్ వాట్ మైట్ హ్యాపెన్. మనం చింతించినప్పుడు ఏం జరుగుతుందో అనే ఒకలాంటి చింత మనల్ని ఆవరించుకుంటూ ఉంటుంది. తెలంగాణ భాషలో చెప్పాలి అంటే పరేషాన్. ఈ పరేషాన్ మనిషిని ఏ రీతిగా అతలాకుతలం చేస్తూ ఉంది, ఏ రీతిగా ఆ మనిషిని తను కోలుకోలేకుండా చేస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం.
కొంత ఒక ఆయన ఈ రీతిగా అంటా ఉన్నాడు, ఈ వరి ఏంటి అని అంటే, ఈ చింత అనేది ఏంది అని అంటే, వరి ఈజ్ ఫెయిత్ ఇన్ ద నెగిటివ్. ఈ యొక్క చింత అంట ఫెయిత్ ఇన్ నెగిటివ్, విశ్వాసం ఉంచడం దేంట్లో తప్పు జరుగుతుంది అనేటటువంటి చెడ్డ దాంట్లో విశ్వాసం ఉంచడము, తర్వాత ట్రస్ట్ ఇన్ ద అన్ప్లెజెంట్, రెండవది ట్రస్ట్ ఇన్ ద అన్ప్లెజెంట్, మూడవది అష్యూరెన్స్ ఇన్ ద డిజాస్టర్, నాలుగవది బిలీఫ్ ఇన్ డెఫిట్. నాలుగవది ఏంటి అని అంటే ఖచ్చితంగా ఓటమి కలుగుతుంది నాకు, ఇంకా ఏదో సంభవించబోతుంది, పెద్ద ఉపద్రవం నాకు సంభవించబోతా ఉంది అని, ఇంకా నాకేం జరగదులే అని ముందే ఫిక్స్ అయిపోవడం, ఇవన్నీ కూడా ఈ చింతలో మనము చూసినట్లుగా, ఈ చింత అనే దాంట్లో ఇవి ఉంటాయని ఒక వ్యక్తి దీని గురించి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అసలు కొత్త నిబంధన న్యూ టెస్టమెంట్లో ఈ వరి అనేటటువంటి మాటకు ఏమి పదము వాడబడింది? మరి ఈ వరి అనేటటువంటి మాటను మరి గ్రీకు భాషలో మరి మెర్మానో అనేటటువంటి మాటను దీనికి ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మెర్మానో అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే టు హ్యావ్ ఎ డివైడెడ్ మైండ్, టు హ్యావ్ ఎ డివైడెడ్ మైండ్. అందుకే యాకోబు భక్తుడు యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు ఈ డివైడెడ్ మైండ్ గురించి. యాకోబు భక్తుడైనటువంటి యాకోబు తను రాసినటువంటి పత్రికలో ఆ మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనము ఈ యొక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ద్విమనస్కుడై అనే మాటను భక్తుడైనటువంటి యాకోబు వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వరి ఏంటి అని అంటే, వరి ఈజ్ ఆల్వేస్ అబౌట్ కన్సర్న్ అబౌట్ ద ఫ్యూచర్. ఈ చింత అనేటటువంటిది ఎప్పుడు కూడా భవిష్యత్తును గురించినటువంటి ఒక ఆలోచన, చింత ఏం జరుగుతుందో, రేపు మా పిల్లల పరిస్థితి ఏంటి, మా ఉద్యోగాల పరిస్థితి ఏంటి, మా యొక్క పిల్లల చదువుల పరిస్థితి ఏంటి, పెళ్ళిళ్ళ పరిస్థితి ఏంటి, ఇంకా ఇవన్నీ కూడా వెంటాడుతున్నాయి మనల్ని, ఈ మానవులను ఇవన్నీ కూడా వెంటాడుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి చింతలు, అనేకమైనటువంటి పరేషాన్లు అనేవి మనల్ని వెంటాడుతూ ఉన్నాయి, మనల్ని పట్టుకొని పీడిస్తూ ఉన్నాయి. అందుకే యేసు ప్రభు వారు మార్తాను ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ డబుల్ మైండెడ్నెస్ని గురించి, ఈ ద్విమనస్క తత్వం గురించి. మార్తాను యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన ఈ మార్తాను మరి లూకా సువార్త 10వ అధ్యాయంలో ఆయన మార్తాకు వివరిస్తూ ఉన్నాడు, ఇదేంటి నువ్వు అనేకమైనటువంటి పనులను గురించి చింతిస్తూ ఉన్నావు, నువ్వు డబుల్ మైండెడ్నెస్ని కలిగి ఉంటా ఉన్నావు అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ విషయాలు మనము జ్ఞాపకము చేసుకోవాలి. అనేకమైనటువంటివి చింతలు మనల్ని పట్టి పీడిస్తూ ఉన్నావు, ఎన్నో పరేషాన్లు మనల్ని కిందికి మీదికి చేస్తూ ఉన్నాయి. లూకా సువార్త 10:41లో అందుకు ప్రభు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరి ఆ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనిను, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. యేసు ప్రభు వారు ఆయన చెప్పినటువంటి మాట, ద్విమనస్కులుగా ఉంటా ఉన్నారు, స్థిరమైనటువంటి మనసు లేదు, చింత కలిగి మీరు ఉంటా ఉన్నారని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వరి గురించి, ఈ చింత గురించి ఇద్దరు బైబిల్ గ్రంథంలో మరి వాడినట్లుగా, ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన కొండ మీద ప్రసంగంలో, సెర్మన్ ఆన్ ద మౌంట్లో ఆయన ఈ మాటను ఆయన పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తదుపరి అపోస్తలైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఈ వరిని గురించి, చింతను గురించి ఆయన మరి మనం పలికినట్లు మనం చూస్తాం. మన చింత యావత్తు ఆయన మీద వేయడని చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ చింతను గురించి, డు నాట్ వరీ, మీరు చింతింపకుడి అని ఆయన 3 సార్లు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన మనకు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా ఆయన 6వ అధ్యాయము 25వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో ఆయన ఆ మాట చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును
గొప్పవి కావా మొదటిది. తర్వాత 31వ వచనంలో కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. తర్వాత 34వ వచనంలో రేపటి గురించినటువంటి చింత. ఈ మూడు సార్లు యేసుక్రీస్తు ప్రభువారు మీరు చింతించకుడి చింతించకుడి అని ఆయన పలికినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దీని అర్థము లేకపోతే దీని యొక్క భావం ఏంటి, అసలు మీరు ఆలోచించకూడదు, మీరు ప్లాన్ చేయకూడదు అని యేసుప్రభు వారు చెప్పట్లేదు. ఎందుకు అని అంటే ఆయనే స్వయంగా తన మినిస్ట్రీ కొరకు ఆయన ప్లాన్ చేసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది 40 దినాలు ఆయన అరణ్యంలోకి వెళ్ళి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించి తన మినిస్ట్రీ కొరకు ఆయన సిద్ధపడినట్టుగా ప్లాన్ చేసుకున్నట్లుగా తన 3.5 సంవత్సరాల పరిచర్యను ఆయన ఏ రీతిగా చేయాలో ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ప్లాన్ చేసుకున్నట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా లాస్ట్ సప్పర్ ఆ చివరి రాత్రి భోజనం కొరకు సిద్ధపరచమని తన శిష్యులకు ఆజ్ఞాపించినట్లుగా మనం చేస్తూ ఉన్నాం. దేవుడు ఇవి చెప్తలేడు, మరి మనకు కన్సర్న్ కలిగి ఉండాలని కన్సర్న్ కలిగి ఉండవద్దు అని ఆయన చెప్పట్లేడు. ఎందుకంటే మన బిడ్డల్ని గురించినటువంటి కన్సర్న్, మన ఫ్యామిలీస్ని గురించినటువంటి కన్సర్న్ మనం కలిగి ఉండాలి, లేకపోతే అది ప్రమాదంలో పడేటటువంటి ఆస్కారము ఉంటా ఉంది. అంతేకాకుండా మరి మనము ప్లాన్ చేసుకోవద్దని ఆయన చెప్పట్లేదు. రెండవది కన్సర్న్ కలిగి ఉండొద్దు అని ఆయన చెప్పలేదు. ప్లాన్ చేసుకోవాలి, కన్సర్న్ కలిగి ఉండాలి, కానీ వరి చెందొద్దు లేక చింత పడొద్దు అని అంటా ఉంది. మరి చింత పడేటటువంటి వాడికి కన్సర్న్ కలిగి ఉండేటటువంటి వాడికి ఏంటి అని అంటే, వరి పర్సన్ లుక్స్ ఎట్ ద ప్రాబ్లం. వరీడ్ పర్సన్ ఆల్వేస్ లుక్స్ ఎట్ ద ప్రాబ్లం అండ్ కన్సర్న్ పర్సన్ ఆల్వేస్ సాల్వ్స్ ద ప్రాబ్లం. ఎవరైతే చింత ఇస్తూ ఉన్నారో ఆ చింతించినటువంటి వారు ఎప్పుడు కూడా సమస్యలు మాత్రమే చూస్తూ ఉంటారు, సమస్యలను చూసి భయపడతూ ఉంటారు, సమస్యను చూసి చింత పడతూ ఉంటారు. ఎవరైతే కన్సర్న్ కలిగి ఉంటూ ఉంటారో ఆ వ్యక్తి తన యొక్క సమస్యకు పరిష్కారాన్ని కనుగొనేటటువంటి ఆస్కారము ఉంటా ఉంది అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమ. తర్వాత ఒక పిహెచ్డి స్కాలర్, రీసెర్చ్ స్కాలర్ లూకస్, ఈ వ్యక్తి తను ఒక రీసెర్చ్ని ఒక సర్వేని ఆయన చేసి ఉన్నాడు. 20 రోజుల సర్వేను ఆయన జరిగించి దాదాపుగా మరి 4000 మందితో ఆయన తన సర్వేను చేసి తను కనుగొన్నది ఏంటంటే 91.4% ఆఫ్ వర్రీస్ ఆర్ నెవర్ హ్యాపెడ్. 91.4% చింతలు లేక ఆందోళనలు వాళ్ళు ఊహించినవి, వారు అనుకున్నవి, వారు ఇది జరుగుతుందేమో నాకు ఈ రీతిగా అవుతుందేమో అనుకున్నవి 91% జరగలేదు, వారు అనుకున్నది కాలేదు. ఒక భార్య భర్త మధ్యలో సంభాషణ, భర్త భార్యను అడుగుతున్నాడు ఏంటి ఏమైంది నువ్వు అనుకున్నావు కదా ఎట్లా అంటే, ఆ అన్నదంటే నేను ఎప్పుడు కూడా చింతిస్తూ ఉంటాను, అది ఎప్పుడు కూడా నేను అనుకున్నట్లు జరగదు. అదే ఇక్కడ లూకస్ మనకు చెప్తా ఉన్నాడు. 91.4% ఈ చింత పడినటువంటి వారు అనుకున్నవి జరగవు. ప్రియ దేవుని సంగమ, యూదయ కాలాన మరి దేవుని యొక్క వాక్యంలో నుండి యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఈ ప్యాసేజ్లో నుండి మత్తయి సువార్త 6:25-34 వరకు మనం ఎందుకు చింతించకూడదో మరి కొన్ని విషయాలు, ఒక 5 సూత్రాలను, ఒక 5 ప్రిన్సిపల్స్ని నేను మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిగా వరి ఈజ్ ఇన్కన్సిస్టెంట్. మత్తయి సువార్త 6:25 ఏమి మరి మనము తిందుమో ఏమి త్రాగుదుమో అని ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని దేహమును గురించి అయినను చింతింపకుడి అంటా ఉన్నాడు. మీ పరేశాన్ని ఎప్పుడు కూడా ఒకే రీతిగా లేక ఏకరీతిగా ఉండదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పరేశాను ఒకటే పరేశాన, మనిషికి కేవలం ఒకే చింతన కాదు, చింతలు అనేకమైనటువంటివి చాలా మనిషికి ఉంటా ఉన్నాయి, అవి పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఈ చింతలు ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఉండదా, ఇంకొకటి కలగదా, ఒకదాని తర్వాత ఒకటి ఇంక అయిపోయింది నాకు ఇంకేం చింతలు లేవని నాకంతా కూడా సెటిల్ అయిపోయిందండి నేను ఇంకా దేని గురించి చింతిస్తలేదు, ఏ దేని గురించి నేను ఆలోచన చేస్తలేదని చిన్న బిడ్డల నుంచి పెద్దవాళ్ళ వరకు మీరు ఎవరిని అడిగినా కూడా వారు ఏదో ఒక చింత, ఏదో ఒక చింతతో వారి హృదయము నిండిపోయింది. ఈ దినాన ఎవరన్నా వచ్చి నాకు ఏం చింతలు లేవండి అని మీరెవరు కూడా
చెప్పలేరు. ఎందుకంటే మారుతూ ఉంటాయి, మీ పెరుగుతూ ఉన్న కొద్దీ, మీ వయసు పెరుగుతూ ఉన్న కొద్దీ ఈ చింతలు మారుతూ ఉన్నాయి. కానీ దేవుని వాక్యం ఏమంటా ఉందంటే, మీరు దేని గురించి చింతించకుడి, ఎందుకంటే నిన్ను సృష్టించినటువంటి వాడు ఆయన. మన దేవుడు మన సృష్టికర్త. హీఈస్ నాట్ ఓన్లీ అవర్ క్రియేటర్ బట్ ఈజ్ అవర్ సస్టైనర్. మనల్ని సృష్టించినవాడు ఆయన కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, మన పోషకుడు, మనని ఆయన చూచుకునేటటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన యెహోవా యిరే, సమస్తమును చూచుకొను. ఇక నీకేమి కొదవ లేకుండా ఆయన చూచుకునేటటువంటి దేవుడు. అందుకే చింత ఎప్పుడు ఒకే రీతిగా ఉండేది కాదు అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. వరీ ఈజ్ ఇన్కన్సిస్టెంట్. రెండవ సత్యము ఏంటి అని అంటే, వరీ ఈజ్ ఇర్రాషనల్. ఈ చింత సహేతుకమైనటువంటిది కాదు. ఎందుకు అనంటే, యేసు ప్రభు వారు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, ఆయన మత్తయి సువార్త 6:26 మనకు శ్రేష్టమైనటువంటి మాటల్ని యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నాడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను నీ పరలోక తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? జీసస్ ఆర్గ్యుమెంట్ ఈజ్ నాట్ దట్ వీ షుడ్ స్టాప్ సోయింగ్ ఆర్ రీపింగ్. ఈజ్ నాట్ ఆస్కింగ్ అస్ టు సీజ్ సో అండ్ రీప్ కదా. యేసు ప్రభువారు మనల్ని ఇంకా చాలు ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తట్లేవు కోయట్లేవు, మీరు కూడా చేయకూడదు అని అనట్లేడు. ఆయన ఒక మాటలు అవి కావు. ఆయన యొక్క ఒక ఉద్దేశము ఏంటి అని అంటే, మరి మనం ఏం చేయాలనంటే, మనము ఆందోళన చెందకుండా ఉండాలి. అందుకోసమే ఒక ఎగ్జాంపుల్గా మనకు స్పారోస్ని చూపిస్తూ ఉన్నాడు. స్పారోస్ ఈ చాలామందికి ఇప్పుడు ఇవి తెలియవు, ఈ మాటలు ఈ జనరేషన్లో. ఇవి ఏమంటా ఉన్నాడు అని అంటే, చూడండి, అవి విత్తవు కోయవు కొట్లలో సమకూర్చుకునవు, అవి సో చేయవు రీప్ చేయవు, తర్వాత వాటికి స్టోర్ హౌస్ లేదు, అయినా కూడా వాటిని మీ తండ్రి పోషిస్తూ ఉన్నాడు. వాటికంటే మీరు గొప్పవారు కాదా అంటా ఉన్నాడు. తర్వాత మాటలో చూస్తే మత్తయి సువార్త 10:29-31 మనం చూసినట్లయితే, ఈ ఒక కాసుకు 2 పిచ్చుకలని యేసు ప్రభు వారు అక్కడ మనకు చెప్పినట్లుగా మనం చూస్తాం. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలపడదు. ఒక కాసుకు 2 పిచ్చుకలు. మరి ఈ యొక్క కాసు అనేటటువంటిది ఒక కాపర్ కాయిన్. దీన్ని మనం చూసుకుంటే రోమన్ సిల్వర్ కాయిన్, డెనారెస్ అనేటటువంటి దేనారము అనేది మనము చూస్తూ ఉన్నాం బైబిల్లో. ఆ దేనారము సిల్వర్ కాయిన్, రోమన్ సిల్వర్ కాయిన్. దీంట్లో 1/16 ఈజ్ కాపర్ కాయిన్, 1/16 కాపర్ కాయిన్. దేనారము ఒక దినము వేజ్, డైలీ వేజ్, ఒక దినము కూలీ చేస్తే వాడికి వచ్చేది 1 సిల్వర్ కాయిన్, అంటే ఒక దేనారము. దాంట్లో 1/16 ఏంటి అని అంటే కాపర్ కాయిన్. ఈ కాపర్ కాయిన్కి 2 పిచ్చుకలు అని మనము చూస్తూ ఉన్నాం. తర్వాత లూకా సువార్త 12:2 మరి 2 కాపర్ కాయిన్స్కి, 2 కాసులకు మరి 4 పిచ్చుకలు రావాలి. కానీ అక్కడ 5 పిచ్చుకలు లేక 5 వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే 2 ఒక కాయిన్కి 2, తర్వాత 2 కాయిన్స్కి 4, కానీ ఒకటి ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. మీరు మీ భాషలో చెప్పాలంటే కొసరేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి ఆ కొసరిది ఏదైతే ఫ్రీగా వస్తుందో, ఆ ఫ్రీది కూడా దేవుని చిత్తం లేకుండా మీకు రాదు. అంటే దేవుడు అంతగా మీ గురించినటువంటి శ్రద్ధను కలిగి ఉంటా ఉన్నాడు. అందుకే లూకా సువార్త 12:6 ఆ మాటను యేసు ప్రభు వారు చెప్పినట్లుగా లూకా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంఘం, లూకా సువార్త 12:6 ఆ మాటను మనము చూస్తూ ఉన్నాం. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా అంటా ఉన్నాడు. అంతకుముందేమో మత్తయిలో 1 కాసుకు 2 పిచ్చుకలు, ఇక్కడ 5 పిచ్చుకలు 2 కాసులు, అంటే ఒకటి ఫ్రీగా వస్తున్నట్లుగా ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మీ చింత సహేతుకమైనటువంటిది కాదు. వరీ ఈజ్ ఇర్రేషనల్ అనేటటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. 3వది, వరీ ఈజ్ ఇన్ఎఫెక్టివ్. 6 మత్తయి సువార్త 6
అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తే, మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? మీరు మీ చింతించుట వలన, మీ వరి అవుట వలన, మీ పరేషాన్ చేత మీరు ఎవరైనా మీ హైట్ పెరుగుతారా అంటే, ఒక్కొక్కడు ఎవడు కూడా 5 feet ఉండడు, అందరూ కూడా 7 దాటి ఉంటారు. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, జీసస్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ స్టేచర్ ఆర్ లెంత్ ఆఫ్ ద డేస్. ఏంటి అని అంటే, యేసు ప్రభు వారు ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ద స్టేచర్, ఈ యొక్క ఎత్తుని గురించి నిజంగా ఆయన మాట్లాడుతలేడు. ఈ ఒక లెంత్ ఆఫ్ ద డేస్ మినిట్స్, మన యొక్క ఒక దినములను గురించి, మన సమయాన్ని గురించి, మీరు చింతించటం వలన మీ దినాలని ఎక్కువ చేసుకోనలేరు అనేటటువంటి విషయాన్ని యేసు ప్రభు వారు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చింతించటం వలన మీరు మీ దినాలని ఎక్కువ చేసుకోనలేరు. చింత అనేటటువంటిది సమర్థవంతమైనటువంటిది కాదు. చింతించటం వలన మీకేమి లాభము కలుగదు, దానివల్ల మీరేమి పొందుకోలేరు అని యేసు ప్రభు వారి యొక్క మాటలు, లేక ఆయన భావము, ఆయన యొక్క వాదన మనము జ్ఞాపకము చేసుకోవాలి. 4వ విషయం, వర్రీ ఈజ్ ఇల్లాజికల్. చింత తర్కానికి నిలిచేటటువంటిది కాదు, దాంట్లో లాజిక్ లేదు అసలు. ఎందుకు అని అంటే, 28వ వచనము నుండి 30వ వచనం వరకు కానీ మనం చదువుకుంటే, వస్త్రములం గురించి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఏలాగు ఎదుగుచున్నవయో ఆలోచించుకునుడి, అవి కష్టపడవు ఉడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల, అల్పవిశ్వాసులారా, మీరు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింపజేయును కదా. ఏమంటా ఉన్నాడు అంటే, ఈ చింతించి మీరు ఏది కూడా చేసుకునలేరు. మరి ఈ చింత తర్కానికి నిలిచేటటువంటిది కాదు. ఎందుకు అని అంటే, అడవి పువ్వులను, లిల్లీస్ని మీరు చూస్తే ఎంత అందంగా అవి ఉంటా ఉన్నాయి. ఆ లిల్లీస్ ఒక్క దినాన్నే అవి మంచిగా వికసించి అవి వాడిపోయి మరి గడ్డి వలె అవి ఎగిరిపోతూ ఉన్నాయి. అలాంటి అవే ఎంత అందంగా అలంకరించబడతా ఉంటే, సొలొమోను సహితము తన సమస్త వైభవంతో ఆ రీతిగా అలంకరింపబడలేదు అని వాక్యం చెప్తూ ఉంటే, నీవు ఎందుకు అంతగా చింతిస్తూ ఉన్నావు? అల్పవిశ్వాసులారా, మీరెందుకు వస్త్రములను గురించి, మీరెందుకు మీరు ఆ రీతిగా చింతను కలిగి ఉంటారు? అంతకంటే చక్కగా దేవుడు మిమ్మల్ని అలంకరించడా, మీ ఎడల తన కృప చూపించడా అనేది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమ, ఇక్కడ మరి ఆ లిల్లీస్ని, ఆ పువ్వులను చాలా మీరు చూసి ఉన్నారు. కొన్ని ప్రాంతాలకు వెళ్తే అవి ఎందుకొరకు ఆ ప్రాంతాల్లో ఉంటాయి, అవి మొలుస్తాయి, వికసిస్తాయి, వాడిపోతాయి. ఎంతో అందమైనవి అవి. వాటినే మీ పరలోకపు తండ్రి ఆ రీతిగా సృష్టిస్తే, అలంకరిస్తే, మిమ్మలను నిశ్చయంగా ఆయన మంచిగా అలంకరించడా, మిమ్మల్ని మంచిగా ఆయన ఉంచడా, మీకేమి కావాలనో అవన్నీ కూడా మీకు అనుగ్రహించడా. ప్రియ దేవుని సంగమ, చివరిగా 5వది, వరీ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్. చింత బాధ్యతారహితమైనటువంటిది, చింతకు బాధ్యత ఉండదు. ఎందుకు అనంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31-32 వచనాల్లో మనం చూస్తే, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటి విషయమై విచారించరు. మీరెవరు? దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలు, యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వారు, ఆయన మీ సృష్టికర్తగా ఆయనను మీరు అంగీకరించినటువంటి వారు, ఆయన మీ పోషకుడని, ఆయన మీ సస్టైనర్ అని, ఆయన మిమ్మల్ని నడిపించి మీ నాయకుడని, ఆయన యందు నమ్మిక ఇచ్చినటువంటి క్రైస్తవులుగా పిలువబడినటువంటి మనము వీటన్నిటిని గురించి చింతించకూడదు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. నేను ఎవరిని, హూ ఆమ్ఐ, ఆమ్ఐ జెంటైల్, నేను అన్యుడనా? ఇంకొక మాట కూడా వాడబడింది, జెంటైల్స్ కాకుండా పేగన్. నేను అన్యుడనా, దేవుని ఎరగనటువంటి వాడనా? కాదు, నేను దేవుని ఎరిగినటువంటి వాడు. అనాథలుగా మిమ్మల్ని విడవనని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమ, మన గురించి సమస్తాన్ని ఆయన చేసేటటువంటి వాడు, మన గురించి సమస్తాన్ని మరి సమకూర్చేటటువంటి
వాడు మన దేవుడు. కాబట్టి ఈ ఐదు సత్యాలు, ఈ ఐదు ప్రిన్సిపల్స్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమ, ఈ చింత ఎప్పుడూ ఏకరీతిగా ఉండదు. ఈ చింత సహేతుకమైనటువంటిది కాదు. ఈ చింత సమర్థవంతమైనటువంటిది కాదు. ఈ చింత తర్కానికి నిలిచేది కాదు. ఈ చింత బాధ్యత రాహిత్యమైనటువంటిది. చివరిగా మరి రెండు సత్యాలను యేసుప్రభు ఎందుకు మనల్ని చింతించకూడదు, ఎందుకు పరేషాన్ కావద్దని చెప్తా ఉన్నాడు, ఒక రెండు విషయాల్ని నేను మీతో రెండు కీ వర్డ్స్ని మరి మీకు చెప్పి నేను ముగిస్తాను. యేసుప్రభు యొక్క ఉద్దేశం ప్రకారం మొదటిగా, కమిట్ యువర్ లైఫ్ టోటల్లీ టు జీసస్. నీ జీవితం పూర్తిగా యేసుక్రీస్తుకు సమర్పించుకో. ఇంకా నువ్వు చింతించాల్సిన పని లేదు. ఎందుకు అని అంటే మత్తయి సువార్త 6:33లో ఏమంటా ఉన్నాడంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. మీరేం చేయాలంట? దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతకాలి. దేవుని రాజ్యాన్ని నీతిని ఎప్పుడైతే మీరు వెతుకుతారో అప్పుడు మీకు ఇవన్నీ కూడా అనుగ్రహించబడును అని మత్తయి సువార్తలో యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం కదా. మనం ఏమంటా ఉన్నాం, దేవుని వాక్యం ఏమంటా ఉంది, మనము ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకాలి. బట్ సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ షెల్ బీ యాడెడ్ అన్ టు యూ. మత్తయి సువార్తికుడు ఈ మాటలు మనకు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా చివరిగా 34వ వచనంలో ఏం చెప్పబడతా ఉంది అని అంటే, మరి ఎవరు కూడా ఇద్దరు యజమానులకు దాసుడు కాలేరు అనేటటువంటి మాటను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 6:24 వచనంలో, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు అని 24వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే, మరి దేవునికిని సిరికిని మీరు దాసులుగా ఉండలేరు. కాబట్టి ఏం చేయాలి నువ్వు అని అంటే, నీ జీవితం పూర్తిగా యేసుక్రీస్తుకు సమర్పించుకో అనటం ఉంది. రెండవ కీవర్డ్ ఏంటి అని అంటే, కాన్సన్ట్రేట్ యువర్ ఎనర్జీస్ ఆన్ లివింగ్ వన్ డే ఎట్ ఎ టైమ్. ఏంటి అని అంటే, ఒక్కసారి ఒక దినమే జీవించడానికి నీ శక్తిని అంతా కేంద్రీకరించు. ఎందుకు అంటే యేసు ప్రభువారు ఈ 34వ వచనంలో చెప్తా ఉన్నాడు, రేపటి గురించినటువంటి మరి చింత మీరు కలిగి ఉండవద్దు. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతిని గురించి చింతించు. ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడు అని అంటే, మరి రేపటిని గురించినటువంటి చింత అనేకులకు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే మరి మనిషి ఈరోజు దానికంటే రేపటి కొరకు ఎక్కువ ఆలోచన కలిగి ఉంటూ ఉంటాడు. మీరు చూస్తే ఇస్రాయలీలో నడిపించుకుంటూ వస్తున్నప్పుడు వారందరూ కూడా వారికి మన్నా అనుగ్రహించబడినప్పుడు రేపటి కొరకు ఎక్కువ ఆలోచన చేసి తీసుకుంటూ ఉంటారు. అందుకే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, రేపటి కొరకు ఎవరైతే తీసుకున్నారో అదంతా పాడైపోయింది, రేపటికి నిలవలేదు. అందుకే మనిషి రేపటి గురించినటువంటి చింత లేకపోతే ఆలోచన ఆయన ఎక్కువగా కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే జాన్ స్టాట్ అనేటటువంటి భక్తుడు ఏమంటా ఉన్నాడంటే, వన్ డేస్ ట్రబుల్ ఈజ్ ఎనఫ్ ఫర్ వన్ డే, ఫర్ ఈచ్ డే హ్యాస్ ఎనఫ్ ట్రబుల్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఒక దినముని యొక్క సమస్యలు ఆ దినానికి ఉంటా ఉన్నాయి. ప్రతి దినానికి కావలసినటువంటి సమస్యలు ఆ దినంలో ఉంటా ఉన్నాయి. అంటే దేవుని వాక్యం మనకు ఏం చెప్తా ఉంది, యేసుప్రభు ఏం చెప్తా ఉన్నాడు అంటే, మరి ఈ దినంలోనే మనకు చేయవలసినటువంటి మనం పరిష్కరించుకోవాల్సినటువంటి మన సమస్యలు మన ఎదుట ఉంచబడతా ఉన్నాయి. వీటిని గురించి మనం ఆలోచించాలి, వీటిని గురించినటువంటి శ్రద్ధ మనం కలిగి ఉండాలి అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. ఏ దినము కొరకు ఆ దినము చింతించాలి, లేక అలాంటి చింతను నీవు కలిగి ఉండాలి అని మరి దేవుని యొక్క ఉద్దేశం, యేసుప్రభు వారి యొక్క ఉద్దేశం. రేపటి గురించి నువ్వు చింతించాల్సినటువంటి అవసరము లేదు. రేపేమి సంభవించినో నీకు తెలియదు. కాబట్టి ఈ దినాన మరి నీ ఎదుట ఉంచబడినటువంటి దీనిలో నుండి నువ్వు బయటికి రావడానికి మరి నువ్వు దేవుణ్ణి వేడుకో. దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తాడు. కాబట్టి మరి ప్రతి విషయంలో ఈ చింతించకుండా మనము మన యొక్క సమస్తమైనటువంటి చింత యావత్తు ఆయన మీద వేయాలి. హడ్సన్ టైలర్ అనేటటువంటి భక్తుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, లెట్ అస్ కమిట్ అవర్ వర్క్స్ ప్లాన్స్ అవర్ సెల్వ్స్ అవర్ లైఫ్స్ అవర్ లవ్డ్ వన్స్ అవర్ ఇన్ఫ్లుయెన్స్ రైట్ ఇన్ టు గాడ్స్ హ్యాండ్. దెర్ ఈజ్ నథింగ్ లెఫ్ట్ ఫర్ యూ టు వరీ అబౌట్. మన యొక్క
పనులు మన యొక్క ప్రణాళికలు మనల్ని మనము మన జీవితాలు మన యొక్క మన ప్రియుల జీవితాలు మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని దేవుని చేతిలో మనం ఎప్పుడైతే పెడతామో ఇంకా మనం దేని గురించి ఆలోచించాల్సినటువంటి చింతించాల్సినటువంటి పరేషాన్ అయ్యేటటువంటి అవసరం లేదని హడ్సన్ టైలర్ అంటా ఉన్నాడు. ఈ దినాన నువ్వు చింతిస్తే ఇవన్నీ కూడా దేవుని చేతిలో పెట్టు. నీ ప్రణాళికలు, నీ ప్లాన్స్, తర్వాత నీ జీవితము, నీ యొక్క ప్రియుల జీవితాలు, నీ యొక్క ప్రతిదీ పనిని ఆయన చేతిలో నువ్వు పెడితే తప్పకుండా దేవుడు నిన్ను ఆ చింత నుండి బయటికి తీసుకొని వస్తాడు. అందుకే ఒక పాట పాడతా, ఎంత మంచి దేవుడు వేసయ్యా నా చింతలన్నీ తీర్చేవయ్యా. మరి చింతించాల్సిన పనే లేదని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 6:25-34 ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ దినాన ఒకవేళ చింత కలిగి ఉంటే, దేని గురించినటువంటి చింతను కలిగి ఉంటే ఆ చింతను తీసివేసుకొని అదంతా ఆయన చేతిలో పెట్టు. దేవుడు తప్పకుండా వాటన్నిటినీ తీరుస్తాడు. ఆకాశ పక్షులను మనం చూపించి ఉన్నాడు, లిల్లీలను మనం చూపించి ఉన్నాడు. వాటికంటే మనం శ్రేష్ఠులమని మనకు చెప్తా ఉన్నాడు. మనకు ప్రతి అవసరత ఆయన తీర్చేటటువంటి దేవుడు. కాబట్టి ప్రియ దేవుని సంఘం, ఇది నన్ను తీర్మానం చేసుకో. చింతిస్తుంటే నీ చింత మొత్తం ఆయన చేతిలో పెట్టు. హడ్సన్ డేలర్ చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకో. ఆయన చేతిలో సమస్తాన్ని ఉంచితే ఇంకా నువ్వు చింతపడాల్సిన పనే లేదు. నీ భారం ఆయన మీద వేస్తే ఆయనే సమస్తము చూచుకునేటటువంటి యెహోవా యిరే. ఈ దినాన ఒకవేళ నువ్వు చింతిస్తున్నవేమో తలలు వంచుకొని ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో నువ్వు వేడుకొని ఆయన యొక్క చేతిలో నీ చింత యావత్తు వేద్దాం. మన చింత యావత్తు మన సంఘముగా, మన కుటుంబంగా, వ్యక్తిగతంగా మన చింతలన్నీ ఆయన మీద వేద్దాం. ఆ రీతిగా వేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయంగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మా చింతలన్నీ మీరు తీర్చే దేవుడు, చింతింపకుడి అని మీరు మాకు మాట ఇచ్చి ఉన్నారు, అభయాన్ని ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే తండ్రి ప్రభువ, మీరు గొప్ప దేవుడు తండ్రి ప్రభువ. మాకు సమస్తాన్ని ఇచ్చినటువంటి దేవుడు, మా సృష్టికర్త మీరై ఉంటున్నారు. మమ్మలను తండ్రి పోషించేటటువంటి పోషకుడు మీరై ఉంటున్నారు. యెహోవా యిరే, మీకు వందనాలు. మేము చింతించడం వల్ల మా ఎత్తును మూరెడు చేసుకోలేము, మా దినాల్ని మేము పెంపొందించుకోలేము, పొడిగించుకోలేము, మా సమయాన్ని మేము పెంచుకోలేము నాయన తండ్రి ప్రభువ. మరి లిల్లీలను మాకు చూపించినారు, అడవి పువ్వులను మాకు చూపించున్నారు. అవి ఒక్క దినమే ఉండి మరి ఎంతో అందంగా అలంకరించబడతా ఉన్నాయి. ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, అవి సమకూర్చుకొనవు, అయినా వాటిని పోషిస్తూ ఉన్నారు తండ్రి. మమ్మలను కూడా మీరు అంతకంటే మంచిగా, మీరు శ్రేష్ఠులు, వాటికంటే శ్రేష్ఠులని మీరు చెప్పిన మాటల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మా దేవ, మా అందరితో మీరు మాట్లాడమని, హృదయంలో ఎవరికైనా చింత బాధ ఉంటే ఈ మాటల చేత వారు ఆదరించబడ్డానికి, వారి చింత యావత్తు మీ మీద వేయడానికి, దానిలో నుండి బయటికి రావడానికి ఈ బిడ్డలందరినీ మీరు దర్శించమని, వారితో మాట్లాడమని మా పరిశుద్ధాత్మదేవ, మీకే వీరందరినీ మీ యొక్క హస్తాలకు సమర్పిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడేటటువంటి దేవుడు, చింతలు తీర్చేటటువంటి దేవుడని ఈ బిడ్డలందరూ తెలుసుకునిలాగున వారి హృదయాల్ని మీరు తట్టుమని, వారి హృదయాల్లో మీ యొక్క శాంతిని ఉంచమని, మీ యొక్క తండ్రి ప్రభా గొప్పతనం ఈ బిడ్డలు తెలుసుకున్నట్లు వారితో మాట్లాడమని, సమస్త మహిమ గంత ప్రభావంలు మీకే అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున వాక్య పరిచర్య చేసిన రెవరెండ్ జాన్ ప్రసాద్ గారిని, వారి కుటుంబాన్ని దేవుడు బహిగా ఆశీర్వదించునుగాక. మత్తయి సువార్తలో 6 లిఖించబడినటువంటి శ్రేష్టమైన విషయాలు, ఎవరి మీద ఆధారపడాలో అనే విషయాలు మనకు తెలియచేసినందుకు దైవాశీస్సులు వారికి కలుగునుగాక. సంఘ ప్రకటనలు ఈ రీతిగా ఉన్నాయండి. మనకు ఈ లాక్డౌన్ టైంలో బట కలుసుకోలేని పరిస్థితి ఉంది. తొందరపడి తప్పు చేయకుండా ఉండడానికి, అనారోగ్యాన్ని సంపాదించుకోనకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. అనారోగ్యంగా ఉన్న వారిని కొంతమందిని జ్ఞాపకం చేస్తాను. కే బాబు గారి కొరకే నిరంతరము ప్రార్థన చేస్తూ ఉండండి. సుశీల రాజ్కుమార్ గారికి ప్రార్థన చేయండి. ప్రభు కుమార్ గారికి ప్రార్థన చేయండి. అనసూయ యేసుదాస్ గారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే నిండు చూరాలుగా ఉండి ప్రసవించినటువంటి ఆశాలత గారి యొక్క కుమార్తె వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. జ్యోత్స్నా సందీప్ మిర్యాలగూడలో ప్రసవించారు, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా కొద్దిమంది అస్వస్థగా ఉన్నట్టు వార్తలు వింటూ ఉన్నాను, పూర్తిగా నాకు తెలియదు. యేసుపాదం గారి యొక్క సతీమణి రత్నకుమారి గారికి సర్జరీ జరిగింది, ఆమె కోలుకుంటూ ఉన్నారు. దేవుడు వారికి స్వస్థతని ఇవ్వగలిగినట్లు మా వారి కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. రాబోతున్నటువంటి శనివారం 5 తిరిగి బైబిల్ స్టడీ ఉంటుంది, దాంట్లో పాల్గొనవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. దేవుని చిత్తం అయితే
ఆ ప్రేయర్ మినిస్ట్రీ కొరకు ఇవ్వబడినటువంటి పేర్లను సమకూర్చుకున్నటువంటి నేను వారికి పర్సనల్గా కాల్ చేసి మనం తరగతి ఎప్పుడు ఉంటుందో అనే విషయాన్ని వారికి తెలియజేస్తాను. దాని కొరకై ప్రేయర్ వారియర్స్గా ప్రేయర్ మినిస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళకి మనవి చేస్తుంటున్నాను. జస్ట్ వెయిట్ ఫర్ ఎ కాల్. నేను కాల్ చేసేంత వరకు ఓపికతో కనిపెట్టండి. ఆ రోజున మనం కలుసుకుంటాం. ప్రేయర్ మినిస్ట్రీని డెవలప్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి మనం ప్రయత్నాలు చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాను. ఇవి దేవుడు మనకిచ్చినటువంటి విషయాలు. కీర్తన పుస్తకంలో నుండి 405వ పాట, దేవుడే నాకు ఆశ్రయంబు దివ్యమైన దుర్గము అనే శ్రేష్టమైనటువంటి కీర్తన. పంతగాని పరదేశి గారు రచించినటువంటి కీర్తన. కలిసి పాడుకుంటూ ఉన్నప్పుడు మనం దేవుని పరిచర్య కొరకే అర్పణలు సేకరిద్దాం. పరిచారకులుగా, ఇంట్లో పరిచారకులుగా ఉన్నవారు ఆర్థిక రూపాయలను దాచిపెట్టవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుడే నాకు ఆశ్రయంబు.
ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయనా. అననుకూల పరిస్థితుల్లో మేము గృహాల వద్దనే ఉండి ఆరాధన చేసుకోవడానికి మాకందరికీ ఇచ్చిన ఈ టెక్నాలజీని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. టెక్నాలజీలో పాల్గొంటున్నటువంటి టీమ్స్ని బట్టి నీకు వందనాలు. క్వైర్ వారిని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క అవకాశాన్ని మాకు ప్రసాదించినందుకు కూడా నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. విన్నటువంటి వాక్యం మా అందరి హృదయాలలో ఫలించాలని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. గాయపడిన వారిని, అస్వస్థగా ఉన్నవారిని, అవసరతలో ఉన్నవారికి నీ చేయుతనిచ్చి స్వస్థతను ప్రసాదించి వారి అవసరతను తీర్చమని కూడా ప్రార్థన చేసుకుంటున్నాం. మా గుప్పిల్ని విప్పి నీ పరిచర్య కొరకే సమర్పించాము తండ్రి, ఆశీర్వదించుము. బర్త్డేస్, వెడ్డింగ్ డేస్ జరుపుకున్న వారికి క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. నిరంతరం మాకు తోడుగా ఉండే దేవ, నీకు స్తోత్రాలు. వచ్చే ఆదివారం కొరకై మేము సిద్ధపడి నీ యొక్క పాదాల చెంత ఆరాధన చేసుకుంటూ నీ వాక్యం వినగలగటానికి, మా జీవితాలు మార్చుకోవడానికి, నీ స్వరూపంలోకి మార్చబడటానికి సహాయం చేయమని యేసు దివ్యనామమున వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి కృప, యేసు ప్రభువారి దివ్యమైన సన్నిధి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, ఆయనను ప్రేమించు వారికి మనకును ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక, ఆమేన్. ప్రేమవశాత్తు కుమారించుము దేవా.